హలో, ఎస్ కంపెనీ, రాహుల్ తో మాట్లాడాలండి. మీరు ఎవరండి? నేను ప్రియా, రాహుల్ వైఫ్ ని. రాహుల్ ఆఫీస్ లో లేడండి. రాహుల్ ఆఫీస్ లో లేరా? అవునండి. ఎక్కడికి వెళ్లి ఉంటారు? తెలియదండి. ఓకే. హలో, నువ్వా? త్వరగా రెడీ అవ్వు. నేను ఎక్కడికి రాను. ఏ మధు, నువ్వు ఇంటికేం రావద్దు. ఈరోజు ప్రోగ్రామ్ బయట పెట్టాను. బయట? ఎస్, నా డ్రీమ్ గర్ల్ కోసం మంచి లంచ్ ఏర్పాటు చేశాను. ఇవన్నీ ఎందుకు? ఎప్పుడు ఇంటీరియర్ బోర్, అందుకే ఈరోజు ఎక్స్టీరియర్. ఎక్కడ? సస్పెన్స్. రాహుల్, నీకు సర్ప్రైజ్. ఏంటో అది? నువ్వే చూస్తావుగా. ప్రియా, జస్ట్ ఎ మినిట్. ఓకే. నమస్తే సార్. రిచ్ లొకాలిటీ. Very lucky. Neel and Amay to dating. I'm really very happy. Sure. Darling, ellundi nenu ninnu pick up chestuntanu. Arjun, ante nenu mosipoyana? బై డార్లింగ్. నా మాటలు విందా? ఓ ప్రియ, నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి. ఎందుకు? నాకు తలనొప్పిగా ఉంది. వెళ్దాం. ఓ ఓకే, లెట్స్ గో. అర్జున్ ఇడియట్, రాస్కల్, ఎంతగా మోసం చేశాడు. ప్రియని వాడే ట్రాప్ చేసి ఉంటాడు. రాహుల్, ఇక్కడేం చేస్తున్నా? నేను అర్జెంట్ గా ఇంటికి వెళ్ళాలి. ఎందుకు? ఏమైంది? నాకు కొంచెం పని ఉంది. ఓ, ఐ సీ. ఓకే, టేక్ కేర్. ఓకే. ప్రియా, ఈ రోజు కూడా భోజనం చేయలేదు? లేదు, బయట. మీకు మధ్య బయట తిండి బాగా నచ్చినట్టుంది. అదేం కాదు, ఇవాళ కూడా ఎవరో మీకు లంచ్ ఇచ్చారన్నమాట. అవును. అంతేనా? లేక నా చేతి వంట రుచిగా ఉండట్లేదా? అబే, అదేం లేదు. ఆఫీస్ లో వర్క్ ఎక్కువగా ఉంది. డెలిగేట్స్ మీటింగ్, వాళ్ళతో పాటే లంచ్, ఇలా జరిగిపోతుంది.
ఒక నా చేతి వంట ఇష్టం లేదా లేక నేను కూడా ఇష్టం లేదా నోనో నేను మీటింగ్ లో ఉండగా విషయం నీకు చెప్దాం అని ఫోన్ చేశాను నువ్వు ఫోన్ అట్లేదు ఎక్కడికి వెళ్ళావు ఆ ఫోన్ అయితే రింగ్ అయ్యింది నేను బాత్రూమ్ లో ఉన్నాను వచ్చేసరికి కట్ అయ్యింది ఏంటి తేడాగా మాట్లాడుతున్నారు నన్ను గాని అక్కడ చూసారా చూస్తే అడుగుండేవారు కదా చూసుండకపోచులే ఈనేంటి బట్టలు మార్చుకోకుండా పడుకున్నారు అసలు నమ్మలేకపోతున్నాను కొండంలపై నమ్మకం లేదు టాబ్లెట్లు కొనడానికి డబ్బులు లేవు మరి దాంతో ఏ ధైర్యంతో తిరుగుతున్నారు అర్జున్ ఇడియట్ రాస్కెల్ ఎంతగా మోసం చేశాడు ప్రియని వాడే ట్రాప్ చేస్తుంటాడు అయినా నాలో ఏం తక్కువ ఉందని దాంతో తిరుగుతున్నాడు ఇద్దరు కలిసి నన్ను ఎంత చీట్ చేస్తున్నారు రాహుల్ ఏంటిది డైవర్స్ పేపర్స్ నాకు విడాకులు కావాలి ఎందుకు ఎందుకో నీకు తెలియదా మీ నోడితోనే విందామని నువ్వు ఆ అర్జున్ అందుకు మీరే కారణం వాట్ నేనా అవును ఆ రోజు మీరు అర్జున్ తెచ్చిన గిఫ్ట్ తీసుకుని ఉంటే ఇలా జరుగుండేదే కాదు ఇంత కాస్ట్లీ గిఫ్ట్ నేను తిరిగి ఇవ్వలేను అని మీరు చెప్పడం అర్జున్ వాటి మీద నాకు వ్యామోహం ఉందని పసిగట్టి మీరు వద్దు అనుకున్న ఆ గిఫ్ట్ తోనే నన్ను ఏమార్చగలిగాడు అంతేనా పెళ్ళయ్యి ఎన్ని నెలలైనా బడ్జెట్ ఇబ్బందులు అంటూ ఒక స్త్రీకి ఏం కావాలో మీరు ఆలోచించారా దగ్గరకొస్తారు రెచ్చగొడతారు భయపడిపోతారు కానీ మీరు రాచేసిన నిప్పు నా శరీరాన్ని ఎలా తగలబెడుతుందో మీరెప్పుడైనా ఆలోచించారా మీకు తెలీదు అలాంటి పరిస్థితుల్లో అర్జున్ తోనే కాదు అవకాశం ఉంటే మరొకడితోనైనా తప్పు చేసుండేదాన్ని